मंगला आरती उतारो, दूध पीत भंडार भरिया आरती उतारो, जय हो मेरी भाग्यलक्ष्मी आरती उतारो। राष्ट्र मुख्यमंत्री केसीआर గారు మన భారతీయ జనతా పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలను రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్టు వరద బాధితుల యొక్క సహాయాన్ని ఆపాలని చెప్పి నేను ఎన్నికల కమిషన్ లేఖ రాసినట్టు దాని ద్వారానే ఆ నిధులు ఆపివేశాడు దాని ద్వారానే ఆపేసినట్టు ఒక తప్పుడు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ యొక్క లీడర్ను ముద్రించడము నా సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఎన్నికల కమిషన్ రాయడం దాని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ వల్లా నిధులు ఆపేసము వరద బాధిత వరద ముంపు గ్రామాలు ముంపు ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులను ఆపేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపించడం చాలా బాధ అనిపించింది దానికి స్పందించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వెంటనే పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ మాది కాదు ఈ సంతకం నాది కాదు గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను ఎన్నికల కమిషన్ లేఖ రాశాను దాన్ని తెప్పించుకొని చూసి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా స్థాయిని మార్చి స్థాయి దిగజారి ప్రజల దృష్టి మళ్లించే విధంగా ప్రజలపడ తప్పుడు ఆలోచన కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ లేఖ రాసింది భారతీయ జనతా పార్టీ వల్లనే మేము ప్రజలకు పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు ఆపేస్తామని చెప్పి అలా ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా ఎన్నికల జిమ్మికు కేవలము దీని ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీకు బూచిగజు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ దాని ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలి ఓల్డ్ సిటీ ఇచ్చినంతరము వాళ్ళ పార్టీ ఉన్నది వాళ్ళ బంధువు అనివంతుడు వాళ్ళ పార్టీ ఉన్నది ఎంఏ పార్టీ ఈడ వాళ్ళ సహకారం వాళ్ళకి ఇస్తాము
అర్ధిక మొత్తానికి ఏం లేదు టిఆర్ఎస్ పార్టీ తుడిచిపోయి పరిస్థితి ఉన్నది సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా ప్రజలకు వెళ్ళాలని ఉద్దేశంతోని అభివృద్ధి పేరుతో పోతే ప్రజలు విశ్వసిస్తలేరు ఇవాళ సేవ పేరుతో పోతే విశ్వసిస్తలేరు ఇవాళ సెంటిమెంట్ పేరుతో పోతే అసలే నమ్ముతలేరు వీళ్ళను కాబట్టి ఏదో రకంగా తప్పుడు ప్రచారాలతో వెళ్ళాలని చెప్పి చాలా సమీక్ష చేసుకొని టిఆర్ఎస్ పార్టీ ఆలోచించి దీన్ని పూర్తిగా బట్టి భారతీయ జనతా పార్టీ వలనే ఇలా డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని ఆపేస్తున్నాం ఇవాళ అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం నిజంగా బాధ కలిగించింది అందుకే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సవాల్ చేసిన ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే రండి నేను దుబ్బాకలో సవాల్ చేస్తే మీరు రాలేదు కనీసం ఈ రోజైనా ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క సంతకాన్ని పూర్తి చేసినటువంటి ఘనత మీది కాబట్టి నేను మీరొస్తే మీ ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్య నగరంలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను వస్తున్నా దయచేసి మీరు రండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వస్తారని అనుకున్నా వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా భక్తుడు యాగాలు చేసిండు పూజలు చేసిండు పాపం కనీసం నా లేఖ మీద స్పందిస్తాడు ఒకరి తప్పు అని భావిస్తే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధానం దగ్గరికి వచ్చి లేదు తప్పే నేను దీని విచారణ చెప్తా ఎవరు ముద్రించారు ఎవరు సంతకాలు పూర్తి చేసిర్రు వాళ్ళ మీద కట్టే చర్య తీసుకున్నా నాకు ఇలాంటి సంబంధం లేదు అని చెప్పి చెప్తారని నేను భావించిన అందుకే సమయం ఇష్టం మొన్న ఇప్పినప్పుడు నిన్న సమయం ఇష్టం ముఖ్యం చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి చాలా బిజీగా ఉంటారు కాబట్టి ప్రజా సమస్యలు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా దర్బారు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న వ్యక్తి కాబట్టి అందుకే వారు బిజీ ఉంటారు కాబట్టి షెడ్యూల్ వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళను భావించాల్సిన సమయం జరిగింది మాకు కూడా ఎన్నికలున్నాయి మేము కూడా ఎన్నికల్లో బిజీలు ఉన్నాం కానీ ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలని చెప్పి ఆ రోజు ఈ రోజు రావడం జరిగింది ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే బండి సంజయ్ బయటపడ్డ బండి సంజయ్ భాగవతం ఇది సంతకం నాది అసలు ఈ సంతకానికి సంబంధం లేదు కనీసం నేను పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించాల్సి ఉండే స్పందించడం ఏదో విధంగా ప్రజల లోపలికి వెళ్ళాలి ప్రజల లోపల మాయమాటలు చెప్పాలి మభ్యపెట్టి మోసం చేయాలి ఇవాళ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు అందరికీ ఎవరైతే ముంపుకు గురయ్యారో ఆ ప్రాంతంలో ప్రజలందరికీ గుర్తించి అందరికీ నష్టపరిహారం అందిన వెంటనే ఎన్నికలు రావాల్సి ఉండే మేము ఎన్నికలకు సిద్ధమైనాం దేనికైనా ఎప్పుడైనా సిద్ధమని చెప్పి ఎన్నికల కమిషన్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని కూడా లోపరుచుకొని మన ఎన్నికల్లో పెట్టి ఇవాళ పైసలు పంచి అలవాట్లేదు ముఖ్యమంత్రి ఎందుకంటే డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయిపోయింది 550 కోట్లు అన్నారు ఇంకా 70 కోట్లు ఉన్నాయన్నారు 550 కోట్ల సగం కోట్లు వాళ్ళకి గుర్తుంచుకో దుర్గపేరు వాళ్ళ నాయకులే కమిషన్ల పేరుతో కక్కొట్టుకొని ప్రజలకు అందకుండా వేసారు ప్రజలు తిరగబడుతున్నారు 10 రోజులు మాకు సరిపోతాయా మా నష్టాన్ని అంచనా వేసినావా కనీసం మా దగ్గరికి వచ్చినావా ఎప్పుడైనా మా బాధలు తెలుసుకున్నావా 10 రోజులు దేనికి సరిపోతాయి మేము 100,000 రూపాయలు నష్టపోయినా మేము అని ప్రజలు నిలదీస్తున్న సందర్భంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీని భూచేసి పట్టే ప్రదేశాలు ఇప్పటికే దాదాపు ఇద్దరు ముగ్గురు చనిపోయారు సుమసిల్ని పడిపోయారు నిజంగా ముఖ్యం చిత్తశుద్ధి ఉంటే అకౌంట్ నెంబర్లు దగ్గర ఉన్నాయి వారి ద్వారా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసే ప్రయత్నం డీపీటీ స్కీమ్ ఎందుకు ఎలా నువ్వు వినియోగించుకుంటలేవు కానీ పూర్తిగా దీని ద్వారా బూచి చూపెట్టి వల్ల భారతీయ జనతా పార్టీ అప్రదేశాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికలు గెలిచే ప్రయత్నం నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను బాగ్యనగర్ ప్రజలకు ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మకండి దగాగౌరవ మాటలు మభ్యపెట్టే మాటలు అబద్ధాల ముఖ్యమంత్రి వాళ్ళ కేవలము మీరు తిరగబడతారు ఎన్నికల్లో ప్రచారానికి రానియరు మీరు తరిమి కొడతారు మీరు ఓట్లు వేయరు సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అని భావించి అలా ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టి అలా తప్పుడు ఆలోచనతో తప్పుడు విధానంతో అబద్ధాలతో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నిస్తాడు నేను చెప్తున్నా ఇవాళ ఇది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కమిషన్ నేను లేక రాయమని రాస్తా ఇప్పుడు 10,000 వద్దు మేము నిన్న హామీ ఇచ్చిన మళ్ళీ చెప్తున్నా భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్గా గెలిపించండి మేయర్ అయ్యే అవకాశం మాకు ఇవ్వండి మేయర్ పీటర్ని మాకు అప్పగించండి మాకు అప్పగిస్తే తప్పకుండా 25,000 రూపాయలను ప్రతి కుటుంబానికి మేము ఇస్తాం దాంతోపాటు నష్టాన్ని అంచనా వేస్తాం ఎక్కడ ఏ కుటుంబానికి ఎంత నష్టం జరిగితే అది ఇచ్చే బాధ్యత మాది పక్కా చేస్తాం మేము మాట తప్పే అలవాటు మాకు లేదు మాకు మెడ మీద తలకాయ ఉన్నది మెడ మీద తలకాయ ఉన్నది కాబట్టి మాకు
వాస్తవ విషయాలు ప్రజల బాధను గుర్తించి మీకు సహాయం చేయడానికి సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా స్పందించాలి. అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నాడు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? నాళాల ఆక్రమణతోని, చెరువుల ఆక్రమణతోని భాగ్యనగరం మొత్తం మునిగిపోయింది. విశ్వ నగరం అన్నారు, చాలా విషాద నగరంగా మార్చింది. వాళ్ళ రోడ్లు మొత్తం గుంతలమయమైపోయినాయి. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ లో అనేక సందర్భాల్లో చాలా పేద ప్రజలు ఇలా మ్యారేజీస్ అనేవి ముహూర్తాలు మంచుకునే రాకరాక ముహూర్తాలు వచ్చినాయి. ఉన్న ఇల్లును అల్లునికి రిజిస్టర్ చేద్దాం, బిడ్డకిద్దాం, లేకుంటే అమ్ముకొని మనం పెళ్లి చేద్దాం, లోన్ల కోసం ఇల్లు నిర్మించుకోవడానికి, ల్యాండ్స్ కొనడానికి, ఎక్కడ కూడా కనీసము రిజిస్ట్రేషన్ మొత్తం ఆపడం వల్ల పేద ప్రజలు మొత్తం పేదలు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ లేవు. వాళ్ళు అన్నింటి మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్ఆర్ఎస్ విషయంలో ఎందుకు మాట్లాడలేవు? డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎందుకు మాట్లాడలేవు? మళ్ళీ ఎన్నికలాగానే డబుల్ బెడ్రూమ్ అంటాడు. మేము అభివృద్ధి చేస్తాం పక్క. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఒక్క పైసా రాలే. నిధులని మాయే మూసిన కొబ్బరి చేస్తాను. ఏమైనాయి ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీని రెచ్చగొట్టి మతం పేరుతో గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఒక వర్గం ఒకటి రోజు కృతిపడి ఆ వర్గం ఓట్ల ద్వారా మాత్రమే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా వ్యవస్థ తిరుగు సిగ్గుచాడు. ఉల్టా మళ్ళా ఏదో శాస్త్రం అంటారు, ఉల్టా చూడ అంటారు కదా, ఆయనే మతాన్ని రెచ్చగొడతాడు. ఆయనే ఎంఏ మతతో పాటు ఆయన ఎంఏ పాటితో కుమ్మక్కైతాడు. భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ విషయంలో ఎవ్వరు ఏ ఆరోపణ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దుబ్బాకలో వాస్తవ విషయాలు ఆలోచించడం, భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే నిధులు మేము తీసుకొస్తాం. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉంది, పేదల ప్రభుత్వం ఉంది. పేదోడు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అయ్యాడు, అందుకే పేదోళ్ళ బాధ తెలుసు. అభివృద్ధి విషయంలో అవగాహన వ్యక్తి, అభివృద్ధి చేసేటువంటి సత్తా ఉన్న వ్యక్తి అలా దేశ ప్రధానిగా ఉన్నాడు. కాబట్టి భాగ్యనగరం అభివృద్ధి చేసే బాధ్యత మాది. డల్లాస్ ఇస్తాంబుల్ అన్నాడు, డల్లాస్ కల్లా చేసిన ఇస్తాంబుల్ ఏం లేకుండా చేసింది వాళ్ళ. కాబట్టి మేనిఫెస్టో పెడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మేనిఫెస్టో కొట్టించింది అంత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు పంచండి, మీరు పంచండి వాళ్ళ ప్రతి మీ కార్పొరేట్లకు ఇవ్వండి, పోటీ చేసే అభ్యర్థులకు ఇవ్వండి. మీరు భగవద్గీత అన్నారు, దాన్ని ఖురాన్ అన్నాడు, బైబుల్ అన్నారు. మరి వాళ్ళు ఎందుకు డిలీట్, ఎందుకు రిమూవ్ డిలీట్ చేసి వాళ్ళు మీ వెబ్సైట్ నుంచి? అందుకే మేనిఫెస్టో విషయంలో మీరు ఎన్ని అమలు చేసినారు, ఎందుకు చేయలేకపోయారు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి. స్పందించి వాళ్ళ ఒక వర్గం ఓటు కోసం కక్కుతోడు కూడా అభివృద్ధి చేసే బాధ్యత మాది. అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారి వాళ్ళ నిధులు వల్లని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు వివరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నది. ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ప్రజాస్వామ్యం అపహాసం చేయద్దు. తప్పుడు ఆరోపణలతోని నీచమైన రాజకీయాలు చేస్తూ ఓట్ల కోసం సీట్ల కోసం ఇవాళ అడ్డదారి దొక్కే ప్రయత్నం చేస్తే భాగ్యనగర ప్రజలు చైతన్యవంతులు, ఆలోచన ఉన్న వ్యక్తులు గుణపాఠం చెప్తారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. దయచేసి ఇప్పటికైనా నేను ఇప్పటికే వచ్చిన వేడి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా రావాలి. కనీసం ఫోన్ ద్వారా స్పందించిన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన గంట అయిపోయి ఇంకా వస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. బట్ ఇంకా 15 నిమిషాలు వేడి చేస్తా, రాకుంటే రాష్ట్ర ముఖ్య ప్రజలందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీ మీకు న్యాయం చేయాలన్నది. 10,000 రూపాయలు జరుపు నష్టాన్ని అంచనా వేసి పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేమన్నాం. ముఖ్యమంత్రి తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. వాస్తవాలు కాదు అవి. ఈ సంతకం నాది కాదు, ఈ లెటర్ నాది కాదు. అందుకే అమ్మవారి నమ్మిన భక్తునిగా, ఒక హిందూగా ఈరోజు అమ్మవారి దేవాలయం దగ్గర వచ్చిన, భాగ్యనగర్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర వచ్చిన ముఖ్యమంత్రి గారు ఎదురు చూస్తున్నా. ముఖ్యమంత్రి Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.